గైస్ ఇప్పటికైతే మన నామినేషన్లు అయితే గట్టిగా జరిగినాయి ఆ నామినేషన్స్ ఎలా జరిగాయి అందులో ఎవరైతే తప్పు ఉంది ఎవరికి ఒప్పుడు అనే విషయాలు అయితే కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం అప్పటిదాక మన ఛానల్ అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా వీడియోస్ కోసం అయితే ఆన్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం అయితే ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇస్తాను ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ అందించండి ఓకే ఇప్పటిదాకా మన నామినేషన్స్ జరిగాయి కదా అందులో తప్పేదిందంటే ఇక్కడ మన రతిక కొక్కతే కాదు మన బిగ్ బాస్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని మనం ఇన్ని రోజులు మన రతిక ఒకతే గొడవలు పెడతాందుకు చూస్తుంది చూస్తుంది అనుకున్నాం కదా కాదు మన బిగ్ బాస్ కష్టం కూడా గట్టిగానే ఉంది వాళ్ళు అక్కడ నామినేషన్ వేస్తున్నారు ఇక్కడ ఇద్దరిని లోపల పంపిస్తున్నాడు అక్కడ నామినేషన్ వేస్తున్నాడు ఇద్దరిని లోపల పంపిస్తున్నాడు ఇద్దరికి వాళ్ళందరూ గొడవలు పెట్టాలంటే గట్టిగానే ఫిక్స్ అయ్యిండు అందుకే ఇద్దరిని లోపల ఎంట్రీ చేస్తున్నాడు వాళ్ళు ఇలాంటి రీజన్స్ చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని అయితే వీళ్ళకి చూపించడం కూడా జరుగుతుంది వీళ్ళు దానికి బయటకు దాకా ఆర్గ్యూ చేసుకొని అట్లా వీళ్ళైతే గొడవలు పెట్టుకుని కొందరు హగ్స్ కొందరు అయితే గొడవలు పెడతారు ఈ గొట్లాటల గట్ గట్టిగా మన అంటే మనం గట్టిగా డిస్కషన్ చేస్తూ బలవుతుంది ఎవరంటే మన శోభా గారు మన శోభా గారు ఓకే వాళ్ళు నామినేషన్ చేశారు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అడిగి సపోదా కూకుంటూ అయ్యపోతుంది దానికోసం మేము నేను పని చేయలేనా అది చేయలేనా అది మొత్తం స్వాగతిస్తుంది కెమెరా ముంగడికి లబో లభము అయితే ఏడుస్తుంది తను బిగ్ బాస్కి వెళ్ళింది ఎలా వందతో ఆరు వేస్తూ తన ఏంది తన వ్యక్తిత్వం ఏంది చూపించడానికి వెళ్ళింది మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను పని చేయలేనా ఇది చేయలేనా అంటే జనాలు చూస్తారు అది జనాలు చూసినాక నీకు ఎందుకు పని చేస్తే ఎందుకు చూసినా వాళ్ళే నీకు నస్తే ఓటేస్తారు లేకపోతే వేయరు అది చూసుకోక ఊకే నేను ఇది చేయను అదిలను వేడుస్తూ చేస్తూ మళ్ళీ కొంచెం పొగరు కూడా చూపిస్తుంది మన గౌతమ కృష్ణ దగ్గర కొంచెం పొగరు కూడా చూపించింది నువ్వు ఇలా మారుతున్నావు అలా మారుతున్నావు కూడా చెప్పింది నువ్వు నన్ను ఇలా నామినేషన్ ఇస్తావు అని కూడా అప్పుడు మన గౌరవ కృష్ణ కూడా గట్టి అడుతాడు అంటే నీకు ఐ కాంటాక్ట్ లేకపోతే నేను బయటకి వెళ్ళిపోవచ్చు కానీ నేను నామినేషన్ అయితే నేను వేయకూడదు అని గట్టిగా అడిగి అది నాయసం అంటుంది ఇది కూడా నాయసం అని గోద్రస్ట్ అంటాడు అప్పుడు తనకి ఏం చెప్పాలో తెలియక మళ్ళీ అయితే మన క్యామడికి పోయి నేను పని చేయడం నా అందరూ అన్ని అంటున్నా కూడా మళ్ళీ ఏడ్చింది అక్కడికి వెళ్తే ఏడువైనా ఒకటే కాదు అన్ని కూడా వేయాలి ఏడిసిన మాత్రం ఎవరు ఓట్లేయ్యారు అదైతే మన అక్క అయితే చాలా గట్టిగా అయితే గమనించుకోవాలి అలాగైతే నాకు హౌస్లో ఉంటుంది లేకపోతే బయటకు వచ్చేస్తుంది ఇది అయితే సింపుల్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన పల్లెవ్ ప్రశాంత్ మన పల్లె ప్రశాంత్ నామినేషన్ వేశాడు ఎవరిపైన మన కిరణ్ రాతర్ పైన కిరణ్ రాతర్ పైన వేశారు ఎందుకంటే తను ఏడ్చింది చాలా వీక్ కంటెస్టెంట్ అని రా నామినేషన్ అయితే వేసాడు దానికి అందరు నవ్వుతున్నారు ఎందుకంటే తను ఏడ్చింది ఎప్పుడు ఏడ్చింది ఉల్లిపాయలు కట్ కట్ చేసేటప్పుడు ఏడ్చింది ఆ విషయం మన పలు ప్రశ్న తెలియదు కదా ఉల్లిపాయలు కట్ చేసి చూడకుండా జస్ట్ దూరం నుంచి చూసి ఏడ్చింది అనుకున్నాను అంటే తిని చాలా వీక్ ఉందని అయితే నామినేషన్ వేసి అందరు నవ్వరనుకో తను వేసిన నామినేషన్కి చాలా సిల్లీ ఉంటుంది కానీ తన ఇంటెన్షన్ ఏంటంటే తను చాలా వీక్ వీక్ కంటెంట్ కాబట్టి వేసానని చెప్పాడు తన తన పరంగా చూస్తే మాత్రం ఒక వ్యాలెడ్ పాయింట్ మన రాత్రి పైన సైన్ చూస్తే మాత్రము నార్మల్ ప్యాంట్ అనిపిస్తుంది తనలో మన ప్రశాంత్ తప్పు అయితే ఏం లేదు తను ఏడ్చింది అనుకుని నార్మల్ చేయడం అయితే తప్పు లేదు ఓకే తన నుంచి అయితే బాగానే ఆన్సర్ చేశాడు ఇప్పటికైతే బాగానే మారుతున్నాడు కానీ ఇంకొంచెం అయితే కంటెంట్ అయితే మన ప్రశాంత్ అయితే రాబట్టాలి కానీ మన ప్రశాంత్ కూడా కొంచెము అందరు టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రశాంత్ ఇలా అలా ప్రశాంత్ ఇలా అనే కొందరు అయితే మాట్లాడడం జరుగుతుంది తనకు కొంచెం ఈగో ఉంది అంటారు కొందరేమో మా అందరితో కలుసులే అంటారు కొందరేమో అందరితో కలుస్తుంటు బానే అంటున్నారు కొందరేమో తను పని చెప్పిన పనికి కొంచెం మీటిఆకారంగా మాట్లాడుతున్నారు అంటున్నారు అయితే కొంచెం టార్గెట్ చేస్తున్నారు ఆ విషయం మన ప్రశాంత్ కొంచెం గమనించుకొని కొంచెం గట్టిగా మాట్లాడుతూ గట్టిగా నిలబడే ప్రయత్నం అయితే చేయాలి అలాగైతేనే అదులు ఉంటాడు లేకపోతే బయటకు వచ్చేస్తాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గౌతమ్ కృష్ణ మన గౌతమ్ కృష్ణ తిను అందరిది ఒకటి ఉంటే తినేది ఒకటి ఉన్నది వాళ్ళందరూ బాధ ఏంది నన్ను నామినేషన్ చేశాడు నామినేషన్ బాగా అందరికొంటే తినకేముందంటే వాళ్ళందరూ గ్రూప్స్ ఫామ్ అవుతున్నారు మనం కూడా ఒక గ్రూప్ ఫామ్ అవుదాం మనం కూడా ఒక గ్రూప్ మెయింటైన్ చేద్దాం వాళ్ళ వాళ్ళు శోభశెట్టి అమర్దీప్ వాళ్ళ వాళ్ళు ఒక గ్రూప్ అయ్యారు కదా మనం కూడా ఒక గ్రూప్ అవుదాం తన మనసు మొత్తం గ్రూప్ పైన ఉంది ఇప్పుడు వేరే దేనిపైన లేదు శెట్టిని నామినేషన్ చేశాడు తనకు గట్టిగా ఒక కౌంటర్ అయితే ఇచ్చాడు ఇక గ్రూప్ అవుదాం గ్రూప్ ఫామ్ అయితే ఒక పిలుపుని అయితే అందరం గ్రూప్ వేద్దాం గ్రూప్ అని అయితే మాట్లాడుతుండు దానికి మన శుభశ్రీ గారు కూడా కౌంటర్ ఇచ్చారు మన గ్రూప్ గ్రూప్ అంటున్నాం కదా మన ప్రిన్స్ అయ్యారు నేను కోపముకో తెలియడు మన టేస్ట్ తేజ కొంచెం అలా చెప్పాడు కాబట్టి అలా వేసిండు తన గ్రూప్స్ అని ఏం పెట్టుకోకు ప్రిన్స్ అయ్యారు ఏం గ్రూప్ అయితే లేడు మన శుభశ్రీ కూడా అయితే చెప్పింది దానికి కూడా మన గౌతమ్ అయితే ఇప్పటికైతే అలాంటిది ఏం లేదు మనం గ్రూప్ అన్నట్టుగానే ఉంది తమ మనసు మొత్తం గ్రూప్ మీద ఉంది అది మన లాస్ట్ వీక్ అయితే మనకు వీక్ వస్తుంది కదా మనకు సాటర్డే సండే అప్పుడైతే కూడా చెప్పాడు జరిగిపోయింది అదంతా ఓకే ఇక మిగతా వాళ్ళ నామినేషన్స్ అయితే నార్మల్ అనుకున్నాయి అంత సిల్లీగానే ఉన్నాయి ఇక మన శోభశెట్టిది ఒకటి అది ఏడుచుకుంటు మన అక్క అక్క ఏడుచుకుంటూ చేసుకుంటూ అయితే అలా అలా కానిస్తుంది ఇప్పటికైతే అలా ఏడుస్తే మాత్రం కుదరదు ఇక నెక్స్ట్ వచ్చింది మన అక్క రాధిక అంటే మన రతికక్క మన రతికక్క అయితే మంచి ప్రయత్నం అయితే వేసింది ఎటువంటి టాస్క్ చేయకుండా కానీ తాను ఓన్గా టాస్క్ క్రైడ్ చేసుకొని వాళ్ళ అందరూ గొడవలు పెట్టాలనేది గట్టి ప్రయత్నం చేసింది ఆ గొడవల ప్రయత్నం అయితే చాలా గట్టిగానే ప్రభావం చూపించింది ఇప్పటివరకు అయితే తనైతే అయితే ఈ విషయంలో మెచ్చుకోవాలి నాకు తెలిసి ఈసారి ఓటింగ్లో ఈ వీక్ ఓటింగ్లో మాత్రం రతికక్కని టాప్ వన్లో ఉండే ఉన్నాయి ఎందుకంటే తను పెట్టిన ఇచ్చిన టాస్క్కి మాత్రము చాలామంది ఫిదా అయిపోయారు ఎలాంటి టాస్క్ ఇవ్వకుండా కానీ తనే గొడవలు పెట్టాలని కంటెంట్ రాబట్టాలని చాలా ప్రయత్నించింది తన వల్లే చాలామంది కంటెంట్ బయటకు వచ్చేసింది అలా శోభశెట్టి గారి నుంచి కానీ ప్రిన్స్ యావర్ గురించి కానీ మన గౌరవ కృష్ణ గురించి కానీ వీళ్ళు మన టేస్టీ తేజ గురించి కానీ మన పల్లె ప్రశాంత్ తన నుంచి కానీ వీళ్ళందరి నుంచి మాత్రం ఒక కంటెంట్ రాబట్టిందంటే మన రాధికక్కని కాబట్టి తనని అయితే ఒక విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు దాంట్లో అయితే తప్పులేదు ఇంకా మన రాధికక్క అయితే టాప్ వన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి తనకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికైతే ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన టేస్టీ తేజ మన టేస్టీ తేజ అయితే ఈ సీజన్కి ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే తన ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఇస్తుండు మంచిగా లక్షణాలు అయితే ఉన్నాయి చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు చాలా కామెడీగా మాట్లాడుతున్నాడు కామెడీ సీన్స్ చూపిస్తున్నాడు ఓకే మళ్ళీ తను మన అమ్మ మన గౌతమ్ కృష్ణ ఆయర్ మధ్య పెట్టింది టేస్టీ తేజ అని వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళిద్దరు ఒకరినొకరు నామినేషన్ వేసుకున్నప్పుడు తెలుస్తుంది అది తెలిసినప్పుడు టేస్టీ తేజ అని తెలిసి అడుగుతారు నువ్వే చెప్పినావు అనుకుంటా అంటే నేను ఎక్కడ దక్కన చెప్పేసినా ఏం చెప్పులేను ఇక్కడ దక్కడ అది ఇది అనుకుంటే ఏం చెప్పకుండా వాళ్ళని అయితే కొంచెం మాయ రూపంలో అయితే పెట్టేసిండు అలా దొరకకుండా అలా ఆడేస్తున్నాడు అన్నట్టు మన టేస్టీ తేజ వాళ్ళకి దొరకడం ఏమి లేదు ఖచ్చితంగా నేను అన్న నాకు ఇలా టాస్క్ ఇచ్చిర్రు అందుకే నేను ఇలా అన్నా అందుకే చెప్పినా లేకపోతే నేను చెప్పకపోయేటండి కాదు నేను మంచి అనేది ఏం చెప్పుకోకుండా దాని దానివల్లగా నేను లాభకుర్రి నేను ఎక్కడ విషయాలు అక్కడనే పెట్టేసినా ఎక్కడెక్కడ చెప్పేసినా నాకు ఏం సంబంధం లేదని వెళ్ళి బెంచ్ మీద ఊకున్నాడు అది గేమ్ ఆడే పద్ధతి అంటే తను సీక్రెట్ టాస్క్ అని ఇంకా అనుకుంటుండు సీక్రెట్ టాస్క్ అని అనుకుంటుండు కాబట్టి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుండు అలా ఉండు అది కూడా లా తేజ్ తేజకి ఎప్పుడు అర్థమవుతుంది మళ్ళీ మన నారినప్పుడు అర్థమవుతుంది టేస్టీ తేజ గారు అయితే గేమ్ అయితే సూపర్ ఆడుతున్నారు ఇప్పటికైతే ఇలాంటి విషయాలు ఇలాంటి ముచ్చళ్ళు ఉన్నా కానీ తానైతే పర్ఫెక్ట్గా ఉన్నాడు ఫస్ట్ వచ్చేసి మన శివాజీ గారు టేస్టీ తేజ అండ్ మన రథికక్క వీళ్ళు ముగ్గురు అయితే టాప్ టాప్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అలా మన శివాజీ గారు అండ్ మన టేస్టి తేజ ఉన్నాడు కదా ఉన్నాడు శివాజీ గారు లేరు మన రధిక అయితే టాప్ వన్లో ఉండే అవకాశాలు ఓటింగ్ రూపంలో మాత్రము ఇక్కడ మరో విషయం ఏంటంటే మనకు ఎపిసోడ్ ఎండ్ అయిన తర్వాత మన అందరూ నేమ్స్ ఇచ్చి ఓట్ చేయాలనుకుంటే వీళ్ళకి చేయొచ్చు అని చెప్తారు కదా లాస్ట్కు మన ఓటింగ్లో ఉన్న నామినేషన్ ఉన్న అందరు ఫోటోస్ ఇస్తారు కానీ మన పల్లె ప్రశాంత్ ఫోటో ఇవ్వలేరు అంటే గ్రూప్ ఫోటోలో సింగిల్ సింగిల్ ఫోటోలు మన పల్లె ప్రశాంత్ ఇచ్చారు కానీ గ్రూప్ ఫోటోలో మన పల్లె ప్రశాంత్ ఇవ్వకుండా ఓన్లీ వాళ్ళ ఏడుగురు ఫోటోస్ ఇచ్చి మీ నచ్చిన వాళ్ళకైతే ఓటు చేయండి వచ్చారు ఇది ఎందుకు చేసారు నాకు అంటే అర్థం అర్థమవుతుంది వాళ్ళు మీ లాస్ట్లో అయితే ఒకసారి ఎపిసోడ్ చూడండి వాళ్ళు ఉంటే ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి చూడండి లాస్ట్లో చూడండి లాస్ట్లో మన పల్లె ప్రశాంత ఫోటో కాకుండా గ్రూప్ ఫోటోలో వాళ్ళ ఏడుగురు ఫోటోస్ మాత్రం ఉంటాయి మన పల్లె ప్రశాంత్ ఫోటో అయితే అక్కడ పెట్టలేరు అసలు ఎందుకు పెట్టలేరు వీళ్ళు కూడా ఏమైనా టార్గెట్ అని అయితే కొంచెం డౌట్గా కూడా ఒక చూడండి వల్ల ఉంటే చూడండి దీని గురించి మన గురించి తెలిస్తే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటికైతే ఇది జరిగింది ఇంకేమైనా ఉంటే మళ్ళీ రేపు నేను ప్రోమో చూసిన తర్వాత రివ్యూ అయితే చేస్తాను అప్పటిదాకా మన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఓకే గైస్ ఇది ఇవ్వాలంటైతే రివ్యూ